Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకు మంగళం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, జీతాల పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అసలు వాలంటీర్ల వ్యవస్థ విధి విధానాలు ఏంటి, వీరి పదవీ కాలం ఎంత, ఎన్నికల హామీ మేరకు వీరికి జీతాలు పెంచితే ఎంత అదనపు భారం ఖజానాపై పడుతుందన్న అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో పలు షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేయిస్తున్న అధ్యయనంలో భాగంగా పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్థ పదవీకాలం ముగిసినట్లు సమాచారం. గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థ పదవీకాలం ముగిసిన జగన్ సర్కార్ అనధికారికంగా వీరిని ఈ ఏడాది మే నెల వరకు కొనసాగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వీరి కొనసాగింపుపైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజీనామాలు చేసిన వారిని మినహాయిస్తే 150,000 వరకు వాలంటీర్లు ఈ వ్యవస్థలో ఉన్నారు. మరోవైపు కూటమి ఎన్నికల హామీ మేరకు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు జీతాలని 5,000 నుంచి 10,000 పెంచాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏటా 1,848 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వీరితో పెన్షన్ల పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ప్రస్తుతం వాలంటీర్లకు ఎలాంటి విధులు లేవు. అయినా ఊరికే కూర్చోబెట్టి జీతాలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీరికి ఏదో పని అప్పగించి జీతాలు పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడనుంది.